మూవీ చాలా ట్విస్ట్ ఉన్నాయి. సో ఇంట్రెస్టింగ్ ఉంది చాలా. ఓకే, మీకు బాగా నచ్చిన సీన్ అండి? నచ్చిన సీన్ అంటే ట్విస్ట్ ఏంటో తెలుసుకున్నానంటే నచ్చిన. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. హీరోయిన్ బాగుంది. మొత్తం మూవీ చాలా బాగుంది. సాంగ్స్ సాంగ్ కూడా మంచి సాంగ్స్. అన్ని అమ్మాయిని తోడు బాగా సాడ్ సాంగ్స్ బాగున్నాయి. సాడ్ సాంగ్స్. హాయ్ అండి. హాయ్ అండి. చూసారు నేనెవరు? ఎలా ఉంది? బాగుంది అన్న. చాలా థ్రిల్లింగ్గా ఉంది. మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? నచ్చినది అంటే అన్ని థ్రిల్లింగ్గా ఉన్నాయి, బాగుంది, ఎగ్జైటింగ్తో ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్? సూపర్ ఉంది. ఇద్దరు హీరోయిన్ ఉన్నారు కదా, ఇద్దరు వ్యాపారం ఇచ్చారు మీరు పోలీస్ క్యారెక్టర్ లేకపోతే హీరోయిన్? హీరోయిన్ నచ్చింది. హీరోయిన్ నచ్చింది. పోలీస్ యాక్టింగ్ అంటే యాటిట్యూడ్గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, ట్విస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఒకటి ట్విస్ట్ బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? నైస్. హీరోయిన్? బాగానే ఉందన్న. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి అన్న. మీకు మూవీలో వచ్చేసి బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరికి? హీరోయిన్ది. హీరోయిన్ బాగా చేశారు అంటే పోలీస్ హీరోయిన్ది బాగుంది. అది తను ఎంక్వైరీ చేయడం అది బాగనిపించింది. ఓకే, ఇంకా ఇందులో చాలా మంది చేశారు కదా, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది అన్న. కామెడీ ఉందా? కామెడీ లైట్ లైట్ గా అలా ఉందన్న. ఏ మూవీ చూసారు? నేనెవరు. ఎలా ఉంది? చాలా బాగుంది, ట్విస్టింగ్ ఉంది. నెక్స్ట్ థ్రిల్ నెక్స్ట్ ఏమవుతుందో అనేసి బాగుంది. మూవీలో బాగా నచ్చిన సీన్ అండి? సీన్ అంటే సినిమా అంతా బాగానే ఉంది, సీన్స్ అంటే ఎలా చెప్పు. హీరోయిన్ యాక్టింగ్? హీరోయిన్ పోలీస్ హీరోయిన్ అయితే క్రేజీ, యాటిట్యూడ్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఆయన షేడ్స్ ఎమోషన్స్ మార్చడం బాగుంది. ఆయన అనుకోలేదు అసలు లాస్ట్కి ట్విస్ట్. ఆయన లాస్ట్కి ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాడ్ సాంగ్స్ ఎలా బాగుంది? బాగుంది. సినిమా అంటే ఒక థ్రిల్లర్ టైప్ అనమాట. లైట్గా థ్రిల్లర్ ఇంకా రొమాంటిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ బాగుంది. నేనెవరు టైటిల్ అంటే మేము ఫస్ట్ ఏంది టైటిల్ ఏందని అర్థం కాలేదమ్మా నేనెవరు అంటే. తర్వాత ఇంకోటి అదొకటి కానీ సినిమా మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ కొంచెం నేను బాగాలేదు అట్లట్లుంది అని అనుకున్నా, అసలు అబ్బా సినిమా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలా అంత బాగుంది మూవీ. ప్రతి ఒక్కసారి ఒక అమ్మాయి మీద రేపేటంలు లేకపోతే అమ్మాయి చనిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. డిఫరెంట్గా ఇంకేదన్నా ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది. మూవీ అయితే హైలైట్ ఉంది, ఏకదమ్ ఉంది. అసలు ప్రతి ఒక్క అమ్మాయికి హార్ట్ టచింగ్ మూవీ ఇది. బాగుంది మూవీ అయితే. ఓ నాకు ఫైనల్ ట్విస్ట్ బాగుంది. మూవీ జరిగే కొద్దీ ఏమవుతుందా ఇదే అనిపిస్తుంది. ఫైనల్కి వచ్చేసరికి మనకి ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయం. అదైతే అంత బాగుంటుంది మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు. ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ రారా? ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, లవర్స్తో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, లవర్స్తో చూడొచ్చు, పక్కింటి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నన్ను ఇక్కడ కూడా బోల్డ్ చేసేస్తున్నారు. బాగుంది నిజంగా మూవీ, సూపర్ ఉంది, ఏకదమ్ ఉంది. నేనెవరు మూవీ అయితే చాలా బాగుంది బ్రో. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే రొమాన్స్ అనమాట. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్లో అయితే మాలిగా లేదు అసలు హీరోయిన్. ఇంకా హీరో యాక్టింగ్ అయితే డెబ్యూట్ అయినా కానీ బాగా యాక్టింగ్ చేశాడు. కొన్ని కొన్ని సీన్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే లైక్ సుపారీ మూవీలో హీరో ఉన్నాడు కదా, సో అలాగా ఇంకా కొన్ని కొన్ని సీన్స్ అయితే కేజీఎఫ్ టూలో హీరోలో ఉంటాడు అలా ఉన్నాడు అనమాట. గడ్డం వేసి కొంచెం లైక్ యాక్టింగ్ చాలా బాగుంది ఎక్స్పెషల్లీ. అండ్ హీరోయిన్ కూడా ఈ సినిమా అయిపోవడం కారణం అంటే హీరోయిన్నే ప్రాణం పెట్టింది అనమాట. ఎక్కడ ఆ ఎక్స్పోజింగ్ ఏంటి లైక్ యాక్టింగ్ పరంగా అయితే ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ అబ్. అండ్ ఇందులో ఇంకొక పోలీస్ క్యారెక్టర్ ఉంది, అది అయితే మామూలుగా లేదు భయ్య, మంచి ట్విస్ట్ అనమాట. పోగిలో మహేష్ బాల ఇస్తాడు ట్విస్ట్, సో అట్లా ఇచ్చింది అమ్మాయి కూడా. రొమాన్స్ గురించి మనం మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడవరా? నేను కాదు. యాక్చువల్లీ ఎవరు మాట్లాడారు చెప్పండి? రొమాన్స్ గురించి నేనైతనా? నేనే మాట్లాడినా. వీడికి ఎక్కడ కావాల్సిన ఏదో రొమాన్స్, అమ్మాయిలు ఆంటీలు అవసరమైతే అమ్మాయిలు అమ్మమ్మలు కూడా వదలు. నువ్వు నోరు మొయ్యి. బాగుంది సినిమా, హీరోయిన్ చాలా బాగా చేసింది, పోలీస్ క్యారెక్టర్ చాలా బాగుంది, హీరో కూడా బాగా చేసింది.
నచ్చిన సీన్స్ అంటే పోలీస్ క్యారెక్టర్ అసలైన విలన్ అని ఆయనే తెలిసింది. సో అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. హీరో కూడా బాగానే చేసి మ్యూజిక్ ఓకే.